ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి బ్లాక్ మెయిలింగ్ కింగ్ అని ఆరోపించారు. తన కూతురికి ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటా, లేదంటే కాంగ్రెస్ కి పోతా అని కడియం బ్లాక్ మెయిల్ చేశాడని విమర్శించారు. కడియం శ్రీహరిని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు తాటికొండ రాజయ్య. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి పట్టిన పీడ కడియం శ్రీహరి రూపంలో తెలంగాణ ద్రోహి టిఆర్ఎస్ పార్టీకి అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో అన్ని వెన్నుపోటు రాజకీయాలే. కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి ముందు ఎంపీ అయిండు, ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్ మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయిండు, రెండుసార్లు ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి బ్లాక్ మెయిల్ కింగ్ ఆఫ్ కింగ్ లెక్క మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయిండు. అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్ మెయిల్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది.